నేను చెప్పేటి ఫ్యాక్ట్ పేపరా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఇసుక గురించి మాట్లాడాడు, ఇంకోటి ఏదో వైట్ పేపర్ అన్నాడు, ఇంకోటి రంగోరో టాపిక్ డైవర్ట్ చేసేది, ఇంకోటి ఇస్కే అన్నాడు. సరే, ఇస్కేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. రాష్ట్ర ప్రభుత్వం పిలిచాల టెండర్లు ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, అదేం అందరికీ తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి. ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, ఈ నవయుగా వాళ్ళ ద్వారా లేక ఇలా వ్యంకుల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా 765 కోట్ల రూపాయలు 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమం గ్యారంటీ పెడుతూ 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా, అంటే 5 ఏళ్లలో 3825 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇంతకు ముందు లేదు. నేను ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా కూడా, ఈ 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఈ ఆదాయం ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు, ఎవరి జోబీలోకి పోయింది, ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? సింపుల్ క్వశ్చన్. ఈరోజు ప్రతి టన్నుకు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రతి టన్నుకు రాయల్టీ కింద గవర్నమెంట్కు 375 రూపాయలు చెల్లించి తర్వాతనే ఇసుక అన్నది తొవ్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ తొవ్విన ఇసుక కూడా ఏ రేటుకు అమ్మాలి అని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రేటుకు అమ్మాలి, దానికి రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసి ప్రతి ఆదివారము పేపర్లలో పబ్లిష్ చేసి ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా కూడా అమ్ముతే ఈ నెంబర్కు ఫోన్ చేయండి, ఈ నెంబర్కు ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాము, తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా అని కూడా ప్రతిరోజు ప్రతి వారం ప్రతి ఆదివారం పేపర్లో పబ్లిసైజ్ చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్తా ఉన్నది చూస్తే, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉండరు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నాడు ఈరోజు. కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 375 రూపాయలు టన్నుకు వచ్చేది, 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉండేది. ఈరోజు ఆదాయము లేదు, రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండవు నువ్వు. ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా, ఇసుక స్టాక్ యార్డ్లకు పోయి సెల్ఫీలు దిగారా, ఇసుక కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగినాను, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందరికీ కూడా ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు, ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి 80 లక్షల టన్నుల స్టాక్ యార్డ్స్లో పెడితే, వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన 40 రోజులకు ఎడా పెడా 80 లక్షల్లో 40 లక్షలు అమ్మేసినారు. ఎవడోడు పరిధిలో వాడు, ఆ ఎమ్మెల్యే పరిధిలో ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు, లెఫ్ట్ రైట్ సెంటర్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడా ఈ మనిషి? టన్నుకు 375 రూపాయలు 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈరోజు 1 రూపాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాకపోగా ఇసుక లేదు,
ఎడాపెడా దోచడము, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి, ఈయనేమో ఉచిత ఇసుకే అని చెప్పి ఈయన చెప్పినాడు. నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన రెండు రోజులు, ఆయన ఉచితంగా ఇస్తాడు కదా ఇసుకే, అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరా నేను తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుక కోసం పోయేసరికి రేటు చూస్తే అప్పుడు వైసీపీ టైంలోనే రేట్లు తక్కువ ఉండవు, ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అంటాం. వాస్తవం కాదా నేను చెప్పేది? కళ్ళ ఎదుట కనపడుతుంది దోపిడీ. ఆయన ఏ లెత్తి ఇంకొకరి మీద చూపిస్తాడు, కళ్ళ ఎదుట దోస్తూ ఉన్నారు. స్టాకులు లేవు, దోచేయడాలు, రాష్ట్ర